హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటిక్కమ్ వీడియోస్ ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ ఫైవ్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఐదవ తారీఖు కానించి స్టార్ట్ అయ్యింది ఇందులో ఇప్పటికే చాలామంది సిజిఎల్ ఎగ్జామ్ ఉందని చెప్పి ఓకేనా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ని మరి స్కిప్ చేసి బ్లాక్ డేట్కి వెళ్దామని నిర్ణయించుకున్నారు ఓకేనా అది మంచి పనే మీరు బ్లాక్ డేట్కి వెళ్ళాలంటే మీకు కావాల్సినవి హాల్ టికెట్ ఫొటోస్ ఓకేనా మీరు హాల్ టికెట్ ఉండేది కదా అడ్మిట్ కార్డ్ అంటాము దాన్ని తీసుకొని వెళ్తే మీకు సరిపోయింది దర్ ఇస్ నో ప్రాబ్లం ఇంకా నాకు ఒక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు బ్రదర్ మాకు మ్యారేజ్ ఉంది నా యొక్క మ్యారేజ్ మన సేమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజే నా మ్యారేజ్ కూడా ఉంది దీనివల్ల నాకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యిద్దా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలా ఏం చేయమంటారని అడిగారు దాని గురించి మన సబ్స్క్రైబర్స్ ద్వారా నిన్న ఎంక్వైరీ చేయించాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర చేపిస్తే నో ప్రాబ్లం అన్నారు వెళ్ళి చేసుకొని ఓకేనా మీరు ఆ యొక్క ప్రూఫ్లు పెళ్లి పత్రికలు పంచడం కానీ ఓకేనా పెళ్లి కార్డులు ఉంటాయి కదా అవి కానీ లేదా మీ మ్యారేజ్ సర్టిఫికెట్ మీ నేము అందులో ఉంటే ఓకేనా ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా మీరు ఫోటో దిగుతారు కదా పెళ్ళిళ్ళకి ఆ ఫోటో ఇవి మూడు తీసుకొని వెళ్తే మీకు అక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు యాక్సెప్ట్ చేస్తారు పెళ్ళి ఉన్నా సరే మీరు సేమ్ మీ పెళ్ళి వేరే వాళ్ళు పెళ్ళి అని చెప్పి మీరు ఆగిపోకూడదు ఓకేనా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీరు బ్లాక్ డేట్కి వెళ్ళొచ్చు ఉన్నవాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు అది ఏ ఎగ్జామ్ అయినా సరే స్టేట్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ ఎగ్జామ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు బ్లాక్ డేట్కి ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే మీకు యాక్సెప్ట్ చేస్తారు ఇంకా చాలామంది కూడా ఎన్ఓసి గురించి డౌట్లు అడుగుతున్నారు ఎన్ఓసిలో మీకు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ లేకపోయినా ప్రాబ్లం ఉండదు నిన్న ఒక సిస్టర్ వెళ్ళారు సిస్టర్ చెప్పారనమాట వాళ్ళకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ లేదు ఎన్ఓసిలో బట్ యాక్సెప్ట్ అయిపోయింది బాగా మంచిగానే జరిగింది అసలు ఏం పట్టించుకోవట్లేదు అన్నారు ఓకేనా మీరు అసలు ఎవరు కూడా మరి డౌట్ పడవద్దు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి ఈజీగా కంప్లీట్ అయిపోద్ది మెడికల్ ఎగ్జామ్ గురించి కూడా నేను రివ్యూస్ ఇస్తున్నా పూర్తిగా చూడండి ఓకేనా మీకు అర్థమైంది కదా సీజీ మళ్ళీ ఇంకొకటి చాలామంది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి మెడికల్ ఎగ్జామ్ కూడా స్కిప్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు స్కిప్ ఏదో చేస్తున్నారంటే సీజీఎల్ ఎగ్జామ్ ఉందని చెప్పి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి ఓకేనా సార్ మాకు ఇప్పటి నుంచి ఇప్పుడు దాకేది ఉంది నాకు ఎగ్జామిషన్ కావాలంటే వాళ్ళు ఇస్తున్నారు దెర్ ఈజ్ నో ప్రాబ్లం అనమాట మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి మెడికల్కి మీరు మధ్యలో గ్యాప్ కూడా తీసుకోవచ్చు పర్మిషన్ తీసుకొని ఓకేనా మరిది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్లు మరి చూస్తూనే ఉండండి నా ఇంటెక్కి మీడియోస్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్